తెలంగాణ ఇంటర్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఇంటర్ బోర్డు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం మర్రిగూడెం గ్రామానికి చెందిన నిమ్మల రవి హుజూర్నగర్లోని గాయత్రి జూనియర్ కళాశాలలో ఇంటర్ ఎంపీసీ పూర్తి చేశాడు. మొదటి సంవత్సరం ఫలితాల్లో రవి 267 మార్కులు సాధించాడు. అన్ని సబ్జెక్టుల్లో పాస్ అయ్యాడు. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో కూడా అన్ని సబ్జెక్టుల్లో పాస్ అయ్యాడు. రవి ఆనందం ఎంతసేపు నిలవలేదు. తీరా ఇంటర్ మొదటి 2వ సంవత్సరం మెమోలు చూస్తే ఇంటర్ మొదటి సంవత్సరంలో సంస్కృతం సబ్జెక్ట్ ఫెయిల్ అయి వచ్చింది. ఈ మెమో చూసిన రవి ఒక్కసారి అవాకై మెమోలో ఇలా వచ్చిందని కళాశాల యాజమాన్యం దృష్టికి తీసుకుపోగా, ఇంటర్ బోర్డు తప్పిదం, మేము చేసేది ఏమీ లేదు, ఇంటర్ బోర్డు కన్నా వెళ్ళు లేదంటే సప్లిమెంటరీ ఫీజు కట్టుకో అని సమాధానం చెప్పారు. వెంటనే రవి జిల్లా డీఈఓ అధికారిని కలిసి జరిగింది చెప్పగా ప్రవీణ్ కుమార్ మెమోలను పరిశీలించి నీవు అన్ని సబ్జెక్టుల్లో పాస్ అయ్యావు, ఇది బోర్డు తప్పిదమని చెప్పారు. రవి మాత్రం, నేను సబ్జెక్టులో పాస్ అయ్యాను, నా మొర ఎవరికి చెప్పుకోవాలి, మాది పేద కుటుంబం, నా గురించి పట్టించుకునేవారు ఎవరూ లేరు, విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతుందన్నారు. ఇప్పటికీ 23 విద్యార్థులు చావుకు కారణమయ్యారు. నా ఫలితాలు ఇలానే ఉంటే నేను కూడా ఆత్మహత్య చేసుకుంటానని కన్నీరు మున్నీరు పెడుతున్నారు. ఇప్పటికైనా ఇంటర్ బోర్డు తమ తప్పిదాలు సరిదిద్దుకొని విద్యార్థులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పేరు నిమ్మల రవి, సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం మర్రిగూడెం గ్రామం. నేను హుజూర్నగర్లో శ్రీ గాయత్రి జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశాను. ఇంటర్ మొదటి సంవత్సరంలో 267 మార్కులతోటి అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యాను, మరియు సెకండ్ ఇయర్లో అన్ని సబ్జెక్టులు కూడా పాస్ అయ్యాను. కానీ నాకు సెకండ్ ఇయర్ మెమో వచ్చేసరికి ఫస్ట్ ఇయర్లో సాంస్క్రిట్ ఫెయిల్ అని చూపిస్తుంది. దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? నాకు ఈ మార్క్స్ కూడా జంబ్లింగ్ అయ్యాయి. ఫస్ట్ ఇయర్లో వచ్చిన మార్క్స్ అన్నీ తారుమారుగా పడ్డాయి. ఇది ఇంటర్ బోర్డు తప్పిదం. ఇంటర్ బోర్డు తప్పిదానికి విద్యార్థులు బలి కావాలా? ఇప్పటి వరకు 23 విద్యార్థులు చనిపోయారు. నేను ఆఫీస్కి వెళ్ళాను. డిఓ ఆఫీస్ సార్ కూడా, డిఓ ప్రవీణ్ కుమార్ సార్ కూడా నాకు ఒక లెటర్ రాసిచ్చారు, నువ్వు అన్ని సబ్జెక్టులు పాస్ అని ఒక లెటర్ రాసిచ్చారు. కానీ ఈ లెటర్ ఎక్కడా చెల్లదు. ఇప్పటికీ లాగిన్లో నేను ఫెయిల్ అనే చూపిస్తుంది. మా కాలేజ్ యజమాన్యం సప్లిమెంటరీ ఫీజు కట్టుకోమని చెప్తున్నారు. నేను సప్లిమెంటరీ ఫీజు ఎందుకు కట్టాలి? నేను ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ అన్ని పాస్ అయ్యాను, కానీ ఇప్పుడు ఎందుకు కట్టాలి? ఒకవేళ అప్పుడే ఫెయిల్ అయ్యి ఉంటే నేను సప్లిమెంటరీ ఫీజు కట్టి సెకండ్ ఇయర్లో రాసుకున్నాను కదా, ఇప్పుడు ఫెయిల్ అని చూపిస్తుంది. మరి దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? నేను ఎవరిని అడగాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఇక ఇలా నా మా జీవితాలతో ఆడుకోవడం ఈ కేసీఆర్ ప్రభుత్వానికి న్యాయమా? ఇదే కేసీఆర్ మనవడుకో కొడుకో జరిగితే ఇలానే ఉంటుందా రియాక్షన్? ఇప్పుడు నేను ఏం చేయాలి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నాకు ఆత్మహత్య తప్ప వేరే దారి లేదు. ఇదేనా మనం కోరుకున్న బంగారు తెలంగాణ? ఎన్నో ఆత్మదానాలు బలిదానాల వల్ల వచ్చిన మన తెలంగాణ ఇప్పటికీ బలిదానాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ బలిదానాలు ఆగవా? ఈ ఇంటర్ బోర్డు మా జీవితాలతో ఆడుకోవడం చెలగాటంలా మారింది. మరి కేసీఆర్ ప్రభుత్వం ఏం చేస్తుంది? కేసీఆర్ ఏం చేస్తున్నారు? ఇంటర్ బోర్డుని సంప్రదించాడా? మన విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు దీనిపై చర్య తీసుకోవాలి. నాకు న్యాయం జరిగేలా చూడాలి. నాకు న్యాయం జరగలేదంటే నాకు ఆత్మహత్య సరే.